పత్రిక చూడండి 1వ అధ్యాయము 20 నుంచి 21 వరకు చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 21 వరకు చూడండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, దేవుణ్ణి తెలుసుకుని ఎరిగి ఉండియు, ఆయన దేవునిగా మహిమపరచలేదు, ఆయన దేవుని ఆజ్ఞలను వారు మహిమపరచలేదు, మహిమపరచలేదంట. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులను వారు చెల్లించను లేదు. తమ వాదములయందు, తమ వాదోపవాదములయందు వ్యర్థులైరి, వ్యర్థులయ్యారు. వారి అవివేక హృదయము, వారి అంత వారి యొక్క అవివేక హృదయము, అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు, జ్ఞానులమని మేము భక్తి పరులమని చెప్పుకొని బుద్ధిహీనులయ్యారు. పైకి వారు చెప్పుకుంటున్నారు మేము భక్తి పరులమేనని, లోపల ఏముందో చెప్పండి, బుద్ధిహీనత. అంతేనా? బుద్ధిహీనత. కనుక వారి భక్తి తాత్పర్యము దేవుడు చూసినప్పుడు, ఆత్మీయతలో పౌలు గారు వారిని చూసినప్పుడు, వీరి స్వభావాలు పచ్చిబిడ్డల స్వభావాలే కానీ పెద్దవారి స్వభావం వారిలో కనపడలేదు. కనుక నేను ఆత్మీయులుగా మాట్లాడాలని ఎంతో ఆశగా వచ్చాను. నా బిడ్డలారా, మీలో ఇంకా పసిబిడ్డల స్వభావం, ఈ లోక సంబంధమైన స్వభావాలు, ఈ లోకంలో ఉన్న హేయమైన ప్రభావాలు, మీలో పసిబిడ్డలుగా మీ రూపాలు నాకు కనపడుతున్నాయి. కనుక నేను ఆత్మీయులతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడలేకపోతున్నాను, బాధపడుతున్నాను. రూపాన్ని తీసుకురావాలి అని మరలా మీ కొరకు నేను ప్రసవ వేదన కలిగి మీ కొరకు నేను ప్రయాసపడాలి అని, క్రీస్తు స్వరూపంలోనికి మిమ్మలను నేను మార్చాలి అని నాకు ఎటు కూడా తోసటలేదు. దేవునికి సోదరుము అరళయ్య, మీ రూపము మార్చాలి అని మీ కొరకు నేను ప్రసవ వేదన పడుస్తున్నాను. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక అన్ని విషయాలలో మీరు ఇప్పటికీ బోధకులుగా కాలమును బట్టి చూస్తే, మీరు బోధకులుగా ఉండవలసిన వారిగా దైవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మరలా మీకు బోధింపవలసిన అవసరత కలిగింది. మీరు పాలు తాగేవారే కానీ బలమైన ఆహారము మీకు తగదు. బలమైన ఆహారం బిడ్డలకు పసిబిడ్డలకు పెడితే ఏం చేస్తారు చెప్పండి? కక్కేస్తారు, అరగదు. పిల్లడు తాగుతున్నాడు కదా అని చెప్పి ఓ పట్టించామనుకోండి, అరగలేదనకు ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? వాంతులు వస్తాయి. కనుక ఆకలితో ఉండాలి కొద్దిగా. అలాంటప్పుడు మనము అరుగుదల ఆహారాన్ని ఏ రీతిగా అరుగుదల పెట కలగ చేయాలో దానిని మనం ఉపయోగించి ఆహారము బలము తెచ్చే విధంగా మనము ప్రయత్నము చేయాలి. దేవునికి సోద్రము హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, మీరు పాలు తాగే వారిగా ఉన్నారే కానీ ఇంకా మీరు మరి బలమైన ఆహారము తినేవారిగా కనపడలేదు. కనుక అనేక విషయాలు బోధించాలని, దేవుని గురించిన సంకల్పం తెలియచేయాలని, ఆయన స్వరూపంలో మార్చాలి అని నేను ఎంతో ఇప్పుడు వేదన పడుతున్నాను. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాడు. అనుదినము క్రీస్తు స్వరూపములో మార్చాలి అని, ఆయన మనలను ఎప్పుడు కూడా నా బిడ్డలు నా స్వరూపాన్ని కలిగిన వారిగా ఉండాలని. సాతాన్ ఏమనుకుంటాడు చెప్పండి? నా స్వరూపం నా బిడ్డలు ఉండాలనుకుంటాడు, నా స్వభావం కలిగి వాళ్ళు ఉండాలి అనుకుంటాడు. అలాగే మన దేవుడు అనుకుంటాడు, నా బిడ్డలు ఏమంటున్నారు చెప్పండి? 1 పేతురు 1:13, నేను పరిశుద్ధుడను. చూడండి 13 నుంచి రండి. కాబట్టి మీ మనస్సు అనే నడుమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయములో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని రాయబడి ఉన్నది కనుక మీరు
కాగా మీరు విదేయులకు పిల్లలై కాగా మీరు విదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పూర్వపు అజ్ఞానపు దశలో దశలో మీకుండిన ఆశలను అనుసరించి మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు మీరు కూడా సమస్తమైన ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి పరిశుద్ధులుగా ఉండుడి మీరు ఉండండి మొదటిగా మీ మనసు అనే నడుమును కట్టుకొనండి నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కొరకు త్రవడు కృప విషయము సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని రాయబడి ఉన్నది కనుక మీరు విదేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీకున్న ఆశలు అవి పసి పిల్లల ఆశలు వాటిని అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచినవాడు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండండి దేవునికి స్తోత్రము హల్లెలూయా మీకున్న ఆశలు ఎలాంటి చెప్పండి పసి పిల్లల స్వభావాలు వాటిని అనుసరించి నడుచుకొనకండి ఎందుకండి మీరు పెద్దవారు కాలేరు వాటిని చీకటిలో ఉన్న ప్రజలను మనం ఏం చేశాడు చెప్పండి దేవుడు వెలుగులోనికి నడిపించాడు 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైనను యాజక సమూహములైనను పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక మీరు ఒకప్పుడు మీరు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఒకప్పుడు మీరు కనికరింపబడక ఇప్పుడు మీరు కనికరింపబడి ఉన్నారు ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఆయన మిమ్మల్ని అంగీకరించలేదు ఇప్పుడు మీరు దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మిమ్మలను తన ప్రజలుగా ఏర్పరచుకున్నాడు ఆయన ఏమంటున్నారు చెప్పండి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడంట నా సొత్తైన ప్రజలుగా చేసుకున్న నా సొత్తు ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు శపించబడిన వారు కనుక వారందరినీ వెలుగు సంబంధులుగా చేసి ఆయన గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయనను మీరు ఏం చేయాలి చెప్పండి ఏర్పరచబడిన వంశములో యాజక సమూహము ఆయన గుణ అతిశయములను మీరు తెలుసుకొనండి ఆయన గుణము ఎలాంటిదో ఈరోజు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలాంటి పరిశుద్ధుడు ఎలాంటి యొక్క గుణ అతిశయములు కలిగిన దేవుడు ఆయన గుణాన్ని ఎప్పుడైనా మీరు గుర్తిస్తున్నారా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం మేము మిమ్మల్నే చూస్తున్నామండి అంటారు మీరు మమ్మల్ని కాదు దేవుని వాక్యాన్ని చూడండి దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎలాంటిది దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలిచి పరిశుద్ధ జనములో వారసులుగా ఆయనను ఆరాధించే ప్రజలుగా పరలోక రాజ్యములో కోట్ల కొలది దూతలు ఆరాధన వదిలివేసి నీ దగ్గరకు వచ్చి ఈరోజు నీ ఆరాధన అంగీకరిస్తున్నాడు అంటే ఆయన నీ ప్రార్థన ఆయన ఎంతగానో ఇష్టమయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక పాపులైన వారు విసర్జించబడిన వారు శపించబడిన వారు వారి శ్రమలలో వేదనలో నన్ను ఆరాధించినప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను వారి మధ్యలో నా నివాసం ఏర్పాటయ్యి ఉన్నది కనుక వారి ఇక ఎన్నడూ కూడా దుఃఖించకుండా వారికి ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు బాధలు ఉండవు ఇక కన్నీళ్లు ఉండవు మరణము లేకుండా నా బిడ్డలను నేను బ్రతికించాలి అని ఆయన ఈ లోకములో ఆయన స్వరూపాన్ని మనకు కలగచేశాడు ఆ రూపాన్ని కలిగి ఉన్న బిడ్డలం ఆ స్వరూపాన్ని కలిగిన మనము
ఆయన పాలతో పెంచాడు ఆహారం పెట్టాడు అలాగే వాక్యముతో బలమైన ఆహారముతో పోషిస్తున్నాడు జీవాహారమును నేనే అంటున్నాడు యేసు ప్రభు నా యొద్దకు వచ్చు వారిని నేను ఏ మాత్రము కూడా తోసివేయను కానీ మీరు చూసి ఉండి మీరు నన్ను నమ్మటలేదు నా మాట వింటలేదు కనికిని ఆయన బాధపడుతున్నాడు కనికిని దేవుడు అంటున్నాడు ఈ రోజు మనకు జీవాహారమై ఉన్న దేవుడు ఈ రోజు ఆయన సన్నిధిలో ఆయన రూపములో నా బిడ్డలు ఉండాలని ఆయన స్వరూపాన్ని కలిగి ఉండాలని అనుదినము కూడా ఆయన సొత్తైన ప్రజలుగా ఇదిగో నా ప్రజలు ఇదిగో నా యొక్క బిడ్డలు అని ఆయన తెలియపరుస్తున్నాడు నా ప్రజలలో ఏ వంకరితనము కనపడలేదు అని యాకోబులో దేవుడు తెలియపరుస్తున్నాడు శిఫించడానికి ఈ లోక తంత్రమును కలిగిన ఒక మోసగాడు మాంత్రికుడు వచ్చినప్పుడు నా బిడ్డలను శిఫించడానికి వచ్చినప్పుడు వారి మీద ఆ యొక్క కన్ను దృష్టితో చూశాడు ఆ బిడ్డలను చూసినప్పుడు వారిలో ఏ వంకరితనమైనను చూడండి సంఖ్యాకాండం ఇదిగో దీవించుమని ఇదిగో దీవించుమని నాకు సెలవాయను నాకు సెలవాయను ఆయన దీవించెను ఆయన దీవించెను దీవించెను నేను దాని మార్చలేను నేను దానిని మార్చలేను ఆయన యాకోబులో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు దోషమును కనుగొనలేదు ఇశ్రాయేలులో ఇశ్రాయేలీలలో ఏ వంకరతనమును చూడలేదు వంకరతనమును ఆయన చూడలేదు అతని దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు అతనికి తోడై ఉన్నాడు చూడండి యాకోబులో దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి వంకరితనము లేదు ఏ దోషము లేదు నా ప్రజలు ప్రత్యేకించబడిన వారు ఈ లోక సంబంధాలు కానే కాదు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక అలాంటి వారిని శపించాలని అలాంటి వారి మీద మంత్రించాలని అలాంటి వారిని నాశనం చేయాలని సాతాను సమూహపు వారు వచ్చినప్పుడు మరి వారు ఏ ప్రయత్నం చేసినా దేవుడు అక్కడ వారికి అవకాశం ఇవ్వలే ఇవ్వలేదు నా బిడ్డలను శపించడానికి వారిలో ఏ వంకరతనం ఉన్నది వారిలో ఏమి ఉన్నదో చూసి నువ్వు శపించమన్నప్పుడు వారిలో అక్కడ ఏ వంకరతనము గాని అక్కడ ఏమన్నా చెప్పండి ఏ వంకరతనము గాని ఏ దోషము గాని ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు దోషము నా ప్రజలలో కనుగొనలేదు కనపడలేదు అలాంటి శుద్ధైన ప్రజలుగా చేశాడు మనల్ని పరిశుద్ధ జనముగా చేశాడు మనల్ని ఆయన ఆరాధించే ప్రజలము ఎవరు అండి ఆయన రక్తములో కడగబడిన వారికి అధికారం ఉంది ఈరోజు అలాంటి ఒక అధికారం మన దేవుడు మనకిచ్చాడు నా బిడ్డలారా ఈరోజు మీతో ఆత్మ సంబంధులుగా నేను మాట్లాడాలని ఈరోజు దేవుని ఎరిగిన బిడ్డలుగా మీరు ఉన్నారు అని నేను వచ్చాను కానీ మీరు ఎలా ఉన్నారు చెప్పండి పసిపిల్లల స్వభావంతో ఉన్నారు దేవునికి సోద్రము కనుక నేను శరీరులతో ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా మీతో నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను దేవుని సోద్రము హల్లెలూయా కనుక ఆత్మీయులని నేను ఆత్మ సంబంధులేనని అనుకున్నాను కానీ శరీరులే మీరు శరీరులే అని నేను ఇప్పుడు తలస్తున్నాను కనుక మరలా ప్రసవ వేదన నాలో కలుగుతున్నది మరలా నాకు ఎటు తోసటలేదు మరలా మీరు సాతాను యొక్క అంధకార క్రియలలో పాలిభాగస్థులు కాకూడదని మరలా నేను మీ గురించి ప్రసవ వేదన పడాలి అని తలంచుతున్నాను అని పౌలు గారి ఎంతో వేదన తెలియపరుస్తున్నాడు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక దేవుడు మన దేవుడు శక్తివంతుడు కనుక మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడ్డారు మనం పశువుల రక్తముతో కాదు అతి పరిశుద్ధమైన రక్తముతో ఈరోజు పాపము నుంచి శాపము నుంచి తల్లి గర్భములో ఉన్న ఆ యొక్క శిశువు ఎందుకంటే దేవుడు అంటున్నాడు తల్లి గర్భమునందు పుట్టిన పాపములను జన్మ పాపము కర్మ పాపమును కూడా విడిపించి తన సొత్తుగా మనలను చేసుకుని ఉన్నాడు దేవునికి సోద్రము హల్లెలూయా
అలాంటి జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి బోధకులుగా ఉండాలి నీతిమంతులకు కలుగు వెలుగు ఎలా ఉంటుంది చెప్పండి ఎప్పుడు తీచిరిల్లుతుందంట భక్తిహీనుల దీపం ఎప్పుడు ఆరిపోతుంది అనేకుల్ని చూస్తున్న మన కళ్ళ ముందు వారి ఎంతగానో వారి బాగా వెలుగుతున్నట్టుగా ఉంటారు కానీ వారి జీవితాలు మధ్యలోనే ఆరిపోయిన వారిని చూస్తున్నాం కనుక మనల్ని దేవుడు అనేక విషయాల్లో క్షమించి మన హృదయాన్ని తెలుసుకొని భయంకరమైన ఆ వైరస్ నుంచి కూడా కాపాడాడు ఆ వైరస్లో మన కళ్ళ ముందు అనేక మంది రాలిపోయారు కానీ మన్న కాపాడాడు మనకి వచ్చింది ఆ వ్యాధి వచ్చినా సరే మనలను రక్షించాడు అంటే తన ప్రేమ మన ఎడల చూపిస్తున్నాడు అనేకులు క్రైస్తవులే ఆనాడు ఎక్కువగా రక్షించబడిన వారు క్రైస్తవులు కూడా అనేక మంది చనిపోయారు కొన్ని చర్చిలే ఖాళీ అయిపోయింది అలా దేవుడు మరి చేశాడు ఆ తీర్పు అలా గెలింది కానీ ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం కనుక అందుకే ఆ రోమపత్రిక 1:20లో ఇదిగో అక్కడ ఏమన్నారు చెప్పండి మరియు వారు దేవుని ఎరిగియు దేవుణ్ణి వారు ఎరిగి ఉండియు కూడా ఆయన దేవునిగా మహిమపరచలేదు వారు దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు కానీ వారు చెల్లించటలేదు కానీ తమ వాదములయందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక వారి హృదయము అంధకారమైపోయింది దేవునిగా మహిమపరచలేదు దేవుని ఆజ్ఞలకు లోబడలేదు ఇంకా పసిపిల్లల శాస్త్రలే చేస్తున్నారు కనుక వారిని దేవుడు విసర్జించాడు ఆనాడు వారికి బోధించినట్లుగా ఈనాడు కూడా మనకు సువార్త బోధించబడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా వారైతే వినిన వారిలో కలిసి ఉండలేదు ఇన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోయింది కనుక మనకు కూడా ఈరోజు వాక్యము దేవుని వాక్యం శక్తివంతమైనది మీ ఎదురుగా ఉన్న దైవ సేవకులు అనేక శ్రమలు వేదనలు అనుభవించి ఆ వాక్యంలో శక్తిని మీరు తెలుసుకోవాలని మీకు బోధిస్తున్నారు కనుక మీలాగా దైవ సేవకులకు శాస్త్రగా తిరిగే అధికారం లేదు దేవుని చిత్తానికి ఎప్పుడు వారు లోబడాలి దేవుని ఆజ్ఞకు లోబడాలి జీవము కలిగిన దేవుని వాక్యాన్ని బోధించే శక్తివంతులుగా ఉండి వారు బోధించాలి కనుకని పౌలు గారు అంటున్నాడు నేను మీ ఎదుట జీవపు వాక్యాన్ని బోధించాలండి వణుకు భయము నాకు కలుగుతున్నది అంటున్నాడు 1 కొరింథీ 2లో మాట్లాడుతున్నాడు కనుక మీకు వాక్యాన్ని బోధించాలి అంటే నేను భయపడుతున్నాను కనుక ఎందుకు భయపడుతున్నారండి మీరు వినేవారిగా లేరు కనుక వింటం లేదు కనుక నిష్ప్రయోజనమైపోతుంది దేవుని వాక్యం ఇప్పుడైనా మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము మీరు ఇప్పుడు చేసుకొనగా దేవుని శక్తియు దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడుచున్నాను సువార్త మీకు ప్రకటించుచున్నాను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచుచున్న దృష్టాంతరములని వినియోగిస్తున్నాను మీ విశ్వాసము ఇప్పుడైనా దేవుని చెప్పని మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనకండి మనుషుల జ్ఞానము పసిపిల్లల స్వభావం వంటిది కనుక దేవుడు మిమ్మల్ని మనుషులకు ఆయన మనుషులలో ఉండటానికి కాదు మనుషులలో సమాజములో నుంచి వేరు చేశాడు ఈ లోక స్నేహము దేవునికి వైరమని తెలుసా అంటున్నాడు ఈ లోకముతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువ మీరు ఎవరితోనైనా సరే లోక స్నేహం చేసి మళ్ళా దేవునిలోకి వచ్చారా మీరు శత్రువులతో సమానమే దేవుడు ఏమన్నాడు చెప్పండి నా ప్రజలు ఏ దోషము లేనివారు
ఏ వంకరితనము వారిలో ఉండనే ఉండదు నా ప్రజల ప్రత్యేకించబడిన వారు వారిలో నా ఆత్మ నుంచాను వారి లోకమును ఉద్దేశించిన వారు ఈ లోకములో హేయమైన క్రీడలను తొలగిపోయి మంచి ప్రవర్తన కలిగిన వారు నీతి ప్రవర్తన కలిగిన వారు నా బిడ్డలలో నా ఆత్మను నా రక్షణ వారి చుట్టూ ఉంచి ఉన్నాను అంటున్నాడు కనుకనే దేవుని జ్ఞానం మీద మీరు ఆధారపడండి మనుషుల మీద మీరు ఆధారపడకండి కనుక దేవుడు అక్కడ ఏమంటాడు చెప్పండి మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తియు కనపరుచుచున్న దుష్టాంతరములని నేను మీ ఎదుట వినియోగిస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వినియోగిస్తున్నాను తీయని మాటలు మీ ఎదుట నేను ఇప్పుడు బోధించలే బోధించటలేదు తీయని మాటలు కథలు చెప్పొచ్చు నాకు ఒక కథన్న చెప్పాలంటే ఏదో ఒకటి రెండు వస్తాయి ఎక్కువ చెప్పలేను నేను కథలో నేను చెప్పడం నాకు కుదరదు ఎందుకంటే దేవుని వాక్యమే నాకు వస్తుంది కనుక అది నాకు ఇచ్చిన ధన్యత అనుకుంటున్నాను ఈ మాటలు మీ దగ్గర నేను చెప్పటలేదు దేవుని కనపరుచున్న దుష్టాంతరములను మీ ఎదుట వినియోగిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఇప్పుడు మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు కనుక మీరు పసిబిడ్డలుగా కాదు ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి బోధకులుగా మీరు ఉండాలి సమాజాన్ని బోధించేవారిగా సమాజంలో నా క్రియలను కనపరిచేవారిగా నా జ్ఞానము మీలో చూపించేవారిగా నా పరిశుద్ధాత్మ శక్తి మీలో కనపడే విధముగా శక్తివంతులుగా ఉండాలి అని దేవుడు నిన్ను నన్ను అందర్నీ ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నామనికి వందనాలు ఐగరమ్మ గారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నా పేరు అంజలి మేము అన్యులుగా ఉండేవాళ్ళం మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్ మాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను ఆ రోజు వచ్చాము ప్రే చేయించుకున్నాము అమ్మగారి గారు ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు ఇంకా వెళ్ళిపోయాము ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు ఎప్పుడైతే మేము చర్చ్కి వచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానండి నేను వస్తానన్నాను అదేవిధంగా మరి దేవుడు కృప ఏంటో మాకు తెలీదు నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా అసలు షాక్ అయిపోయాం వచ్చారు తీసుకెళ్ళారు నేను 8th, 9th, 10th అక్కడే చదివాను ఇంటర్ కూడా చదివాను అసలు నిజం చెప్తున్నాను ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు అందుని బట్టి దేవుడికి వందనాలు నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు అంటే చర్చ్కి వచ్చేదాన్ని కాదు హాస్టల్లోనే ఉండేదాన్ని ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్ అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు చదువు అంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఎప్పుడు ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను కానీ దేవుడు నన్ను 10th కూడా హెచ్చించాడు ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్ ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను కానీ అవి నా మార్క్సే అందుని బట్టి దేవుడికి వందనాలు ఇక బీఎస్సీ జాయిన్ అయ్యాను అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు
మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అనమ్మా నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనే వాళ్ళు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని తండ్రి నీ చిత్తం ప్రభువా అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అన్నమాట ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలియదు కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని నేను చదవడం మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు కానీ అయ్య గారు మాత్రం నన్ను టెన్త్లోనే డాడీ చదివాపిస్తానని అనేసారు పెళ్లి చేసేస్తానని అయ్యగారు నాకు తోడయ్యండి లేదు నేను దేవుడికి ప్రేయర్ చేసి చెప్తానన్నారు దేవుడు నాకు చదివే చూపించాడంట అందుని బట్టి దేవుడికి వందనాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు అసలు బాగాలేదు నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే బాగోదు ఇంకా చాలా ఏడ్చాను మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు నేను 4 అవర్స్ నిల్చోవాలన్నమాట నిల్చొని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి అసలు 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు ఫుల్ ఫేవరు మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని ఇంకా రూపకి ఫోన్ చేసి ఒకటే ఏడుపు నేను ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని సాక్షిని చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను అదేవిధంగా అసలు వెళ్ళాను వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను అందు నిమిత్తం దేవుడికి వందనాలు నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు దేవుడు ఇచ్చిన జ్ఞానమే నేను ఒక్కటే ప్రేయర్ చేసుకున్నా దాన్ని తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది ప్రేయర్ చేయను అంటే నువ్వు మంచిగా ఉంటే అంత మంచిగా జరిగిద్దామా అన్నారు ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది.